ముదిరాజ్ కులస్తులను బీసీ డి నుండి బీసీ ఏకి మార్చేందుకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేసిన జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రం రామదాస్ చౌరస్తాలో ముదిరాజ్ నాయకులు కులస్తులు అందరూ కలిసి ముదిరాజ్ రాష్ట్ర నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ ముదిరాజులు చాలా వెనుకబడిన వర్గాల వారుగా ఉన్నారని అన్నారు. కరోనా సమయంలో ఎలాంటి ఉపాధి దొరక్క కొన్ని కుటుంబాలు తినడానికి నిత్యావసర వస్తువులు కూడా లేని స్థితిలో ఉన్నారని అన్నారు. ముదిరాజులు పండ్లు అమ్ముకుంటూ చేపలు పట్టి అమ్ముకుంటూ వారి జీవనాన్ని సాగిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక కులస్తులకు మేలు చేకూర్చారని, అలాగే ముదిరాజులకు కూడా రిజర్వేషన్ విషయంలో సంక్షేమ పథకాల్లో కూడా లబ్ధి చేర్చే విధంగా చూడాలని కోరడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మొన్న జరిగినటువంటి సంచలనమైన తీర్పు ముదిరాజుల ఆకాంక్షను ఆశను సుప్రీంకోర్టు బీసీ డి నుంచి ఏలోకి ఇవ్వాలి, వీళ్ళు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ వాళ్ళకు ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే గతంలో 2009 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి ముదిరాజుల కష్ట నష్టాలు వాళ్ళ బాధలన్నీ తనకి వివరించడం జరిగింది. దానికి రాజశేఖర రెడ్డి గారు గుర్తించి వీళ్ళు ఖచ్చితంగా ముద్రా డీల్ నుంచి ఏళ్ళకి వెళ్తే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బాగుపడతారనే సదుద్దేశంతో వాళ్ళు బీసీ కమిషన్ తీర్మానం సిఫార్సు చేసి వాళ్ళను ముద్రాజులను బీసీ డీ నుంచి ఏళ్ళకి మార్చడం జరిగింది. దానికి కొంతమంది కులస్తులు వీళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నారు, వీళ్ళు గిట్లా ఏళ్ళకి పోతే మేము నష్టపోతామని చెప్పేసి రాజకీయ నాయకుల కులుక్తలకు వాళ్ళు బలైపోయి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాంతో వాళ్ళు పెండింగ్ స్టే ఇవ్వడం జరిగింది. దానికి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇది కుదరదని చెప్పేసి ఆ స్టేని తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఎంతో కష్ట నష్టాలు పోడ్చుకుంటూ ఆర్థికంగా తను ఎన్నో డబ్బులు ఖర్చు వెచ్చిస్తూ ఉంటూ సుప్రీంకోర్టులో ఫైట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మొన్న 11వ తారీఖు నాడు మాకు ఒక శుభ న్యూస్ వచ్చే జరిగింది. మీరందరూ సుప్రీంకోర్టుకు రండి, ఖచ్చితమైన ఒక మంచి తీర్పు వస్తుంది అనగానే కాసాని వీరేజ్ గారి నాయకత్వంలో మేమందరం అత్యధికులు అందరం జిల్లా అధ్యక్షులందరం కలిసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరు ప్రభుత్వం తరపు నుంచి బీసీ కమిషన్ నుంచి మీరు రిపోర్ట్ తెప్పించుకోండి, ఖచ్చితంగా మీకు పని జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే డైరెక్ట్గా మీరు సుప్రీంకోర్టు మరొకసారి ఆశ్రయించండి, నేను ఖచ్చితంగా మీకు తీర్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కావున దయచేసి నేను ప్రభుత్వాన్ని వినవించేది ఏంటనగా, దయచేసి కేసీఆర్ గారు మీరు కొన్ని కులస్తులను ఆదుకుంటున్నారు కానీ రాష్ట్రంలో దాదాపు ఒక 40-50 సీట్ల వరకు ప్రభావం చేయగలటువంటి మేము ఉన్నాము హీన స్థితిలో ఉన్నాము. మన కరోనా సమయంలో కూడా మీరు అందరూ చూశారు, చేపలు పట్టుకుంటా మేము రోడ్ల మీద చేపలు అమ్ముకుంటున్నాము, మా ఆడపిల్లలు కాయకష్టం చేసుకుంటా పళ్ళు పళ్ళలు అమ్ముకుంటూ రోడ్ల మీద అమ్ముతూ ఉన్నారు. దయచేసి మా కష్టాన్ని గుర్తించండి, మా ముద్రలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ దయచేసి మీరు కమిషన్ మరోసారి సిఫార్సు తెచ్చి సుప్రీంకోర్టుకు నివేదిక పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముదిరాజులకు రాష్ట్రంలో ముదిరాజులు అత్యధిక జనాభా ఉండి కూడా మన బీసీ వర్గం గణంలో తీసుకున్నట్టుంటే 16 నుంచి 18% అని చెప్పి అఫీషియల్ గణాంకాలు తెలియజేస్తున్నప్పటికీ ఈరోజు ముదిరాజుల యొక్క స్థితిగతులు, ఈరోజు పళ్ళు పళ్ళలు అమ్ముకొని గడలేరుకొని గడలు అమ్ముకొని తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ చేపలు దాని గురించి అమ్ముకొని బతుకుతున్నటువంటి జీవితాలు, ఈరోజు ముదిరాజుల యొక్క జీవన విధానానికి తర్వాత బీసీ ఏ దాంట్లో ఉన్నటువంటి జీవన విధానాలకి సారూప్యత ఉన్నప్పటికీ తర్వాత వాళ్ళ స్థితిగతులు మెరుగు లేనప్పటికీ కూడా కొన్ని నిర్లక్ష్య ధోరణుల వల్ల ఈరోజు గతంలో గౌరవనీయులు కీర్తిశేషులు మన రాజశేఖర రెడ్డి గారు ఎంతో ముదిరాజుల మీద ఎంతో ప్రేమతో మన 15 జీవోను అమలు చేసి ముదిరాజు కులస్తులకు వాళ్ళ స్థితిగతులు మారుస్తామని చెప్పేసేసి ఆ రోజు 2009లో జీవో రిలీజ్ చేసినట్టయితే దాన్ని కొంతమంది తన వ్యక్తిగత స్వలాభాల కోసము కొన్ని రాజకీయ పార్టీల వల్ల రాజకీయ లబ్ధి కోసము ఈరోజు ముదిరాజులను ఓటు బ్యాంక్గా మార్చుకోవడమే తప్ప ముదిరాజులకు ఎక్కడ కానీ ఏ ప్రభుత్వాలు మారినా ఎన్ని మారినా కానీ ముదిరాజుల యొక్క స్థితిగతులు మారట్లేదు. కాబట్టి ఇప్పుడే అన్నగారు చెప్పారు, ఈరోజు ముదిరాజు బంధువులు అనుకున్నట్టుంటే ఒక 20 నుంచి 25 నియోజకవర్గాలలో ఇలాగనే గెలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 119 తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ముదిరాజు ఏంటంటే కూడా అటు గెలిచే సత్తా ఉన్న సత్తా చాటే సత్తా కూడా ముదిరాజులకు ఉన్నది. ఈరోజు మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఈరోజు హైకోర్టు ఇచ్చిన
తీర్పు మేరకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు దయచేసి ఇమిడియట్ గా బీసీ డి నుంచి బీసీ ఏ కి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడగగానే అడగకుండానే చాలా కులాలకు వర్గాలకు అన్ని న్యాయం చేసుకుంటూ ఈ రోజు అన్ని విధాలు ముందంజలో తీసుకోబోతున్నాడు. మొన్ననే ఎస్టీ వాళ్లకు 10% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయినది. మైనార్టీలు అడగకుండానే వాళ్ళకు కూడా మైనార్టీలకు కూడా పెదపీట వేసేసి రిజర్వేషన్లో శాతం పెంచడం జరిగింది. ఈ రోజు మేము గత 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాం. దేని మీద? మాకు రిజర్వేషన్లో భాగంగా ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ మార్చమని దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సానుకూలంగా స్పందించి మున్గోడు ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే లోపలనే మాకు ఈ జీవోను తీసుకురావాలని చెప్పేసి ముజరాజ్ బంధువుల తరఫున మెదకు జిల్లా ముజరాజ్ కులం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి పదాభివందనం చేస్తూ ప్రజల తరఫున అందరి గురించి రిక్వెస్ట్ చేస్తున్నాం.